హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దోశలు పూరిల్లోకి ఆలు బాజీ ఎలా చేయాలో నేను క్లుప్తంగా చెప్తాను. మనం ఆలుగడ్డలు ఉడికించుకోవాలి, పై పొట్టు తీసి ఇలా మెత్తగా నలుపుకోవాలి. మొత్తం అంటే గడ్డలు గడ్డలుగా అస్సలు ఉండొద్దు, సన్నటి ముక్కల కిందనే ఉంటే చాలా బాగుంటుంది. ఇది నలిపి పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్లోకి మనం మామూలుగా పోపు గింజలు వేసుకుంటాం కదా, అంటే ఆవాలు జీలకర్ర ఇవి వేసుకున్నాక ఇవి కొంచెం వేగేటప్పుడు కొద్దిగా మనం అంటే మామూలుగా మనం శనగపప్పు వేస్తాము, కొంచెం ఎక్కువ వేసుకోండి శనగపప్పు, బాగుంటుంది రుచి. చూడండి మీరు ఒకసారి ట్రై చేసి. కొద్దిగా మినపప్పు వేయండి. వేసినాక ఇవి వేగేటప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయండి, ఎందుకంటే నూనెలో వేగిపోయిన పచ్చిమిర్చి కారం నోటికి తగలదు, మనకు నోట్లోకి వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా తినవచ్చు. తీసి పెట్టేయలేం కదా పక్కన. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అలా వేసుకొని నూనెలో వేయించండి. శుభ్రంగా ఇది వేగుతుండగా చక్కగా అంటే మనకు పచ్చిమిర్చి వేగినాక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినాయి వేయాలి. ఈ ముక్కలు సరిగ్గా వేపుతూ ఉండాలి. చక్కగా రంగు కొద్దిగా మారేటప్పుడు కొంచెం అంటే మనం సాల్ట్ ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇలా వేగిన దీంట్లో కొంచెం మనము వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి, ఇది ఒక్కటి మాత్రం మీరు అస్సలు మరవద్దు. ఎందుకంటే ఈ చిట్కాతోనే ఈ కర్రీకి చాలా రుచి. ఈ విషయం తెలియక చాలామంది ఆలు బాజీ మామూలుగా చేస్తారు, కానీ ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. ఈ రుచి చాలా మెరుగొస్తుంది, అంటే చాలా రుచి వస్తుంది. ధనియాల పొడి, మెంతుల పొడి కంపల్సరీ, వేయించిన మెంతుల పొడి ఇలా వేసుకొని తర్వాత దీంట్లో వేపినాక దీంట్లోకి మనం అంటే నలిపి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను సన్నగా దగ్గరికి మెత్తగా క్రష్ చేసుకోవాలి. చేత్తోనే చేస్తా నేను. అది మొత్తం కలపాలి. కలిపినాక ఒక అరచక్క నిమ్మరసం వేసేయండి. పర్వాలేదు, ఎందుకంటే మనం ఈ బాజీ చేసి పెట్టుకొని సాయంత్రం వరకు పెట్టినా కూడా పాడవది అస్సలు, ఎంత ఎండాకాలమైనా అస్సలు పాడవది. నిమ్మ చెక్క కంపల్సరీ వేసుకోండి, రుచి కూడా చాలా బాగుంటుంది. మామూలు కన్నా నిమ్మ చెక్క పిండిన ఆలు బాజీ చాలా బాగుంటుంది. ఈ విషయాలు అస్సలు ఎవ్వరు చెప్పరండి. దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేయటంలో ఉప్పు కారం అన్నీ ఆలు ముక్కలకు తగిలి చప్పదనం అనేది ఉండదు. అలా కలుపుకున్నాక దీన్ని ఇలా శుభ్రంగా చూడండి, కొంచెం ఉడికి ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇలా ఉన్న ఈ ఆలు బాజీని మీరు దోశల్లో పూరీలో చేసుకొని రండి, చాలా సూపర్గా ఉంటుంది. హోటల్ కన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ విషయం నేను గట్టిగా చెప్పగలను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా.